హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింహపురి రుచులు ఇవాళ వీడియోలో శిల్పారామంలో సంక్రాంతి సందర్భంగా పెట్టిన ఎగ్జిబిషన్ని మీకు చూపిస్తాను సంక్రాంతికి పల్లెటూర్లకి వెళ్ళలేని వాళ్ళు శిల్పారామంకి వెళ్తే అక్కడ పల్లెటూరి వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు పిల్లలు కూడా ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు శిల్పారామం లోపలికి ఎంటర్ అవడానికి టికెట్ కౌంటర్లో ముందుగా టికెట్స్ అయితే తీసుకోవాలి పెద్దవాళ్ళకైతే సిక్స్టీ రూపీస్ చిన్నపిల్లలకైతే ట్వంటీ రూపీస్ తీసుకుంటారు అలాగే డిఎస్ఎల్ఆర్ కెమెరాతో ఫొటోస్ తీసుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని తీసుకోవాలి టికెట్స్ తీసుకున్న తర్వాత ఎంట్రీ గేట్ నుంచి శిల్పారామం లోకి ఎంటర్ అవ్వాలి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ముందుగా ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది అలాగే మనం ఎటు వెళ్తున్నామో కన్ఫ్యూజ్ అవకుండా ఒక రూట్ మ్యాప్ కూడా ఉంటుంది మీకు కావాలంటే దాన్ని ఒక ఫోటో తీసుకొని ఎటు వెళ్తున్నామో కూడా చూసుకోవచ్చు సంక్రాంతి సందర్భంగా శిల్పారామంలో ఒక పెద్ద ఎగ్జిబిషన్ అయితే పెట్టారు ఈ ఎగ్జిబిషన్ అయితే జనవరి ఫోర్త్న స్టార్ట్ అయ్యింది జనవరి ఎయిటీన్త్ వరకు కూడా ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి చాలా షాప్స్ కనిపిస్తాయి అందులో ఫస్ట్గా నేను వెతికినదైతే బ్యాంగిల్స్ షాప్ని వెతికాను ఈ బ్యాంగిల్స్ షాప్ అయితే స్టార్టింగ్ లోనే ఉంది ఇక్కడ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయి రకరకాల డిజైన్స్ ఉన్నాయి మల్టీ కలర్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి చాలా రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి చిన్నపిల్లలకు కూడా బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి ఈ షాప్ లో ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు లెఫ్ట్ సైడ్లో ఉన్న బ్యాంగిల్స్ కానీ రైట్ సైడ్లో ఉన్నటివి కానీ ఇలా కొన్ని బాక్సుల్లో కూడా పెట్టున్నారు టేబుల్ మీద ఇలా బాక్సుల్లో ఉన్న బ్యాంగిల్స్ కూడా హండ్రెడ్కి ఫోర్ ఇస్తున్నారు ఈ బ్యాంగిల్స్ అయితే శారీస్ మీదకి కానీ డ్రెస్సుల మీద కానీ చాలా బాగుంటాయి నేను వచ్చేసి గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ ఒకటి ఈ మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఒకటి తీసుకున్నాను మా పాపకు కూడా ఈ మల్టీ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను చాలా బాగున్నాయి అలాగే జేట్స్ కానీ బీట్స్ కానీ తీసుకోవాలన్నా కూడా ఎగ్జిబిషన్లో తీసుకోవచ్చు చాలా పెద్ద స్టాల్స్ ఉన్నాయి రకరకాల జేడ్స్ కుందన్ బీడ్స్ ఇలా డ్రాప్ బీట్స్ చాలా రకాలే ఉన్నాయి లోపలికి వెళ్ళి కూడా మనకి నచ్చినవి సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు మనం సెలెక్ట్ చేసుకుని తీసుకున్న తర్వాత మనకు నచ్చినట్లుగా కూడా జ్యువెలరీని డిజైన్ చేసుకోవచ్చు ఇంకా నల్లపూసల దాంట్లో చాలా బాగున్నాయి రకరకాల షేప్స్లో ముత్యాలు కూడా ఉన్నాయి ఒకసారి చూడండి నచ్చినవి తీసుకోవచ్చు ఏమైనా బీట్స్ జ్యువెలరీ తీసుకున్నా కూడా వాటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అవి తీసుకోవచ్చు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కావాలన్నా సింపుల్గా ఇయర్ రింగ్స్ కావాలన్నా రకరకాల జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి వీటిని చూసుకొని మీకు నచ్చినవి తీసుకోవచ్చు తర్వాత దేవుడి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి రాధాకృష్ణుల విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి చాలా అందంగా డెకరేట్ చేస్తున్నారు చూసుకొని మీకు నచ్చినవి తీసుకోవచ్చు చాలా బాగున్నాయి అలాగే చిన్న చిన్న దేవుడి విగ్రహాలు కావాలన్నా పూజా సామాన్లు కావాలన్నా దీపపు కుందన్లు కావాలన్నా కూడా చాలా బాగున్నాయి చూసుకొని తీసుకోవచ్చు అలాగే ఈ విగ్రహాలతో పాటుగా దేవుడి పటాలు పెద్ద పెద్ద ఫ్రేములు కట్టి కూడా ఉన్నారు ఆ ఫ్రేములు చూసి కూడా మీకు నచ్చినవి తీసుకోవచ్చు అవి కూడా చూడ్డానికి చాలా బాగున్నాయి మేమిక్కడ కొన్నింటినీ చూపిస్తున్నాము ఇవి కూడా చాలా బాగున్నాయి తర్వాత ఒక షాప్లో జూట్తో చేసిన జ్యువెలరీ ఉంది కీ చైన్స్ కూడా జూట్తో చేస్తున్నారు ఆ జూట్తోని బొమ్మల్ని కూడా చేస్తున్నారు ఈ బొమ్మలు అయితే చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఒక్కొక్క బొమ్మ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ వరకు కాస్ట్ చెప్పారు చాలా బాగున్నాయి అలాగే బ్యాగ్స్ కూడా జూట్తో చేసినటివి ఇంకా రకరకాల బ్యాగ్స్ ఉన్నాయి ఈ కొన్ని రకాల డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి చూసుకొని మీకు నచ్చినవి తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి కొండపల్లి బొమ్మలు చాలా బాగున్నాయి ఈ బొమ్మల్ని ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా ఇల్లంతా చాలా అందంగా ఉంటుంది రకరకాల పెయింటింగ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అలాగే కొన్ని రకాల డెకరేటివ్ ఐటమ్స్ ఇక్కడ ప్రత్యేకంగా చాలా బాగున్నాయి రకరకాల వాచెస్ ఉన్నాయి రకరకాల మిర్రర్స్ ఉన్నాయి ఇలాంటి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి మిర్రర్స్ కూడా మనకి నచ్చిన మోడల్ కూడా తీసుకోవచ్చు ఇలాంటి లైట్స్ కూడా చాలా బాగున్నాయి తర్వాత స్టోన్ వర్క్ ఐటమ్స్ ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ ఎలిఫెంట్స్ కానీ ఈ తాజ్మహల్ కానీ పాలరాయితో చేసినటువంటివి ఇంకా చాలా రకాలే ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇంకా లైట్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి చాలా రకరకాల లైట్స్ ఉన్నాయి చాలా పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి చాలా రకరకాల లైట్స్ ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి ఆ తర్వాత వచ్చేసి మట్టి పాత్రలు కావాలన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు మట్టి పాత్రలు మనకి ఏ సైజు కావాలన్నా కూడా ఎలాంటి షేప్లో కావాలన్నా కూడా మట్టి పాత్రలు ఉన్నాయి చాలా బాగున్నాయి తీసుకోవచ్చు శిల్పారామంలో ఇలాంటి షాప్స్ చాలానే ఉన్నాయి నిదానంగా తిరిగి చూసుకొని మనకి నచ్చినవి తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఒక రకం కీ చైన్స్ ఇక్కడ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి వుడ్ మీద మనం చెప్పిన పేరుని చెక్కిస్తారు ఇవి చూడ్డానికి చాలా బాగున్నాయి గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి మధ్యలో ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంటుంది కావాలంటే లోపలికి వెళ్ళి మ్యూజియంని చూడొచ్చు ఇవి మ్యూజియం బయట ఉన్న కొన్ని బొమ్మలు ఆ తర్వాత వచ్చేసి చెప్పల్స్ ఇక్కడ చాలా బాగున్నాయి షూ మోడల్ చెప్పల్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి ఒక పేరు వచ్చి త్రీ ఫిఫ్టీ వరకు చెప్పారు ఇలాంటివి తీసి పెట్టుకుంటే డ్రెస్సెస్ మీద కానీ జీన్స్ మీద కానీ వేసుకోవచ్చు చాలా బాగుంటాయి క్యాజువల్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ చాలా బాగుంటాయి చిన్నపిల్లలకు కూడా చాలా బాగున్నాయి శిల్పారామంలో ఇలాంటి డ్రెస్సెస్ బాగా ఫేమస్ అంట ఇవి చాలా బాగున్నాయి రాజస్థానీ డ్రెస్సులు పెద్దవాళ్ళకి కావాలన్నా చిన్న కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి టాప్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి ప్యూర్ కాటన్ టాప్స్ ఉన్నాయి అలాగే పార్టీ వేర్కి కావాలన్నా కూడా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి రెడీమేడ్ బ్లౌజులు కూడా చూసుకొని నచ్చితే తీసుకోవచ్చు సింపుల్గా ఉన్నట్టు ఉన్నాయి గ్రాండ్గా ఉన్నట్టు కూడా ఉన్నాయి కుర్తీస్ కూడా చాలా బాగున్నాయి వీటితో పాటుగా డ్రస్ మెటీరియల్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే విడిగా ఉన్న మెటీరియల్స్ లాంటివి కూడా ఉన్నాయి ఇవి తీసుకొని మనకు నచ్చినట్లుగా డిజైన్ చేయించుకోవచ్చు టాప్స్ కానీ కుర్తీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ రకరకాల కలర్స్లో రకరకాల మోడల్స్లో చాలా బాగున్నాయి చూసుకొని తీసుకోవచ్చు వీటితో పాటుగా శారీస్ కూడా ఇక్కడ చాలా స్టాల్సే ఉన్నాయి తీసుకోవచ్చు అలాగే అబ్బాయిలకి కూడా డ్రెస్సులు చాలానే ఉన్నాయి చిన్నపిల్లల డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి ఈ చిన్నపిల్లల డ్రెస్లు వచ్చేసి మనకి ఏజ్ పట్టి కూడా కాస్ట్ చెప్తున్నారు చూసుకొని మనకి నచ్చినవి సెలెక్ట్ చేసుకొని తర్వాత కొంచెం బేరమాడినట్లయితే కాస్త తగ్గించి కూడా ఇస్తారు చాలా బాగున్నాయి తీసుకోవచ్చు ఈ శిల్పారామంలో బట్టలకి సంబంధించిన షాపులు అయితే చాలానే ఉన్నాయి నిదానంగా తిరిగి నచ్చినవి తీసుకోవచ్చు మేము ఈ శిల్పారామంలో పెట్టిన షాప్స్ అన్నీ కూడా చాలా వరకు కవర్ చేసాము బ్యాంగిల్స్ స్టోర్ కానీ జ్యువెలరీకి సంబంధించిన షాప్స్ కానీ అలాగే బట్టలకి సంబంధించిన షాప్స్ కానీ ఇంకా వచ్చేసి డెకరేటివ్ ఐటమ్స్ కానీ అన్ని రకాల ఐటమ్స్ని చాలా వరకు కవర్ చేసాము నచ్చినవి చూసుకొని తీసుకోవచ్చు మన షాపింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత శిల్పారామంలో ఒక దగ్గర తోలుబొమ్మలాట జరుగుతూ ఉంటుంది ఇది చూడ్డానికి చాలా సరదాగా ఉంటుంది షాపింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొంతసేపు దీన్ని చూడొచ్చు అలాగే వాళ్ళకి మనీ ఏమన్నా ఇవ్వాలన్నా కూడా అక్కడ ఒక బౌల్ పెట్టుంటారో ఆ బౌల్లో మనకి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత మనీని వాళ్ళకి ఇవ్వచ్చు మన పిల్లలు కూడా ఈ తోలు ఎప్పుడు చూసి ఉండరు కాబట్టి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు తర్వాత వచ్చేసి ఈ శిల్పారామంలో ఎద్దుల బండి ఒకటి ఉంటుంది ఈ ఎద్దుల బండిలో కావాలంటే పిల్లల్ని కూడా ఎక్కించవచ్చు తర్వాత వచ్చేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ బోర్ కొట్టకుండా శిల్పారామంలో బోటింగ్ కూడా ఉంటుంది పిల్లలు పెద్దలు బోటింగ్ చేయొచ్చు అలాగే ఫొటోస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు పిల్లలకి కావాలంటే సపరేట్గా ప్లే ఏరియా కూడా ఉంటుంది ఇక్కడ పిల్లల్ని ఆడించవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు తర్వాత వాటర్ ఫాల్స్ ఇక్కడ చాలా బాగున్నాయి కొంతసేపు ఇక్కడ నిల్చున్న గాలికి ఆ తుంపర్లు పైన పడుతూ మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది ఫొటోస్ కూడా ఇక్కడ చాలా బాగా వస్తాయి ఫొటోస్ తీసుకోవచ్చు అలాగే ఈ వీడియోలో మొత్తం శిల్పారామంనైతే చూపించట్లేదు అక్కడక్కడ జస్ట్ కొన్ని బిట్స్ని మాత్రమే చూపిస్తున్నాము వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి ఓన్లీ ఎగ్జిబిషన్ని మాత్రమే చూపించాము మిగతా మొత్తం శిల్పారామంని వేరే వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాము తర్వాత వచ్చేసి నైట్ అయితే ఇలా లైట్స్ని ఆన్ చేస్తారు చెట్లకి మొత్తం అక్కడక్కడ లైటింగ్ ఆన్ అవుతుంది ఇలా కలర్ కలర్ లైట్స్ తోటి శిల్పారామం మొత్తం కూడా చాలా అందంగా ఉంటుంది అలాగే శిల్పారామంలో లంచ్ చేయాలి డిన్నర్ చేయాలన్నా కూడా బయటకు వెళ్లకుండా శిల్పారామం లోపలనే తినేయచ్చు దీంతోపాటుగా గోకుల్ చాట్ కూడా ఉంటుంది రకరకాల చాట్స్ ఉంటాయి స్నాక్స్ ఉంటాయి నచ్చినవి కూడా తీసుకోవచ్చు అలాగే టీ కాఫీ లాంటివి కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి తీసుకోవచ్చు శిల్పారామంలో కొన్ని లొకేషన్స్లో ఫొటోస్ చాలా బాగా వస్తాయి అక్కడ ఫొటోస్ని తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది మా ఛానల్ని సపోర్ట్ చేసినట్లు కూడా ఉంటుంది ఇక ముందు మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో